ఈరోజు ఏదైతే మేము ఊహించిన ముందుగానే కర్ణాటకలో సిద్ధిరామయ్య డికే శివకుమార్ గారి నేతృత్వంలో మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారి యొక్క కృషితోటి వారి ఆశీస్సులతోటి ఇలా కర్ణాటక గెలుచుకోబడింది. ముఖ్యంగా బీజేపీకి 32 సభలు పెట్టిన మోడీ గారు, దాదాపు 30 అమిత్ షా హోమ్ మినిస్టర్ తిరిగినా కూడా వాళ్ళు ఏదైతే 40% కమిషన్లు తీసుకొని కాంట్రాక్ట్లకు ఇచ్చడం తోటి మొత్తం అక్కడ రాష్ట్రంలో వన్ సైడ్గా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు తింపడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల నైతిక విజయం అని తెలియజేస్తున్నాం. మల్లికార్జున ఖర్గే నాయకత్వముకి ఇది బోణి. ఇది మల్లికార్జున్ ఖర్గే గారి హోమ్ స్టేట్ కాబట్టి వారు ఫస్ట్ టైం ఏసీసీ అధ్యక్షులు అయిన తర్వాత ఇది మొదటి విజయం అయింది. తప్పకుండా కాంగ్రెస్ ఎక్కడైనా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం అన్ని రాష్ట్రాలలో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంటుంది? ఇది 100% తెలంగాణలో ప్రభావం ఉంటుంది. రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. బజరంగ బలి ప్రభావము ఎందుకు చూపలేదు? అంటే నేనేమంటున్నానంటే శ్రీరాముడు లేని బజరంగ బలి లేదు. ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు శ్రీరాముడు జై శ్రీరామ్ అనేవాళ్ళు మరి బజరంగ దళ్ అంటుర్రు, జై హనుమాన్ అంటుర్రు. నేనేమంటున్నానంటే ఏది మాకు నేను కూడా మేమందరం కూడా ఎప్పుడైనా సెంటిమెంట్ తోటి అనేది ఎప్పుడో ఒకసారి గెలుస్తారు. ప్రతిసారి ప్రజలకు మనం ఏవైతే ఫుల్ఫిల్ చేస్తామని చెప్పినామో ఆ ఫలాలన్నీ అందిస్తేనే గెలిపిస్తారు. అంతేగాని దేవుని పేర్లు మీరు చెప్పుకొని ఓట్లు వేసేది ఉంటే ఇక మనకు అసలు డెవలప్మెంట్ వద్దు, మేనిఫెస్టో వద్దు, ఏమవుద్దు. మరి ప్రతి ఒక్కరం కూడా ఒక దేవుడిని ఎత్తుకొని పోతే ఓట్లు వస్తాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఊరూరికి రామాలయం కట్టిస్తారు. అంటే ఓ కట్టించడం అనంటే అందరికీ భక్తి ఉన్నది. ఏ పార్టీకైనా కూడా వాళ్ళ దేవుళ్ళు ఇష్టమే, కానీ పొలిటికల్గా ఓట్లు అడగడానికి కాదు కదా. అంటే పొలిటికల్ నిదానంతో ఓట్లు పడి రోజు మేము కూడా భక్తులమే. దేవునికి వెళ్ళినా ప్రతి ఊర్లో కట్టిస్తాం, ప్రతి గడప పోతాం. అన్ని మతాలు నా మతం నాకు గొప్ప, కానీ ఇతర మతాలను కూడా మనం గౌరవించాలి. అదే ఇండియన్ డెమోక్రసీ కాబట్టి తప్పకుండా మేము 100% తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారం. గ్యాస్ సిలిండర్ 500 చేస్తామని జరుగుతుందా? 100% ఇప్పుడు మీకు రాజస్థాన్లో ఏప్రిల్ 1 నుంచి చేశాము, రేపు కర్ణాటకలో చేస్తాం, రేపు తెలంగాణలో వస్తే కూడా 500 చేస్తాం. కంపల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా మాట ఇచ్చిందంటే కట్టుబడుతుంది. తెలంగాణ ఇస్తాను, ఒక రాష్ట్రం కొట్టకపోయినా కూడా తెలంగాణ ఇస్తుందంటే ఇచ్చింది అంతే. సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎక్కడ అబద్ధం చెప్పదు. కాంగ్రెస్ ఏదైనా చెప్పిందంటే 100% చేస్తాం. మేము రేపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 ప్రతి ఇస్తాం. 4000 ఇస్తాం. మళ్ళీ ఐఐటి బాసరా తరంలో ఉన్న ఐఐటీలు పెడతాం. మళ్ళీ రేపు 18 సంవత్సరాలు నిండిన యువతులు ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి స్కూటీలు కూడా ఇప్పియడం జరుగుతుంది. ప్రియాంక గాంధీ గారి సమక్షంలో రాష్ట్ర టీపీసీ అధ్యక్షులు ఏదైతే డిక్లరేషన్ హైదరాబాద్ డిక్లరేషన్ ఫర్ యూత్ చేశామో అది ఒక్క ఇంచు కదలకుండా గ్రామం కొలుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ పిసికేస్తాను రేవంత్ రెడ్డి. మేము శ్రీనివాస్ యాదవ్ పిసుకునే రోజు బరీ పిసికే అలవాటు కదా ఆయనకు, తప్పులేదు అనడంలో. కానీ అట్లా పిసుకుతాడంటే మేము కిందేస్తాం. రాజకీయాలలో ఒకటి ఏంటంటే అక్కడ ఏం మాట్లాడారు యూత్ డిక్లరేషన్ గురించి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను కదా, మరి ఏం బీకిరు 4.5 సంవత్సరాల నుంచి నేను శ్రీనివాస్ యాదవ్ నడుగుతున్నాను ఏం బీకి. ఫస్ట్ వాళ్ళ ఆయన దగ్గర పోయి కాళ్ళు విసికి 4000 రూపాయలు 3000 రూపాయలు ఎవరికైతే ప్రజలకు ఇప్పిస్తాను మనం దండేటట్టున్నారు ఇప్పమని కేసీఆర్ చెప్పాను. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు ఏం వాగ్దానం చేసేయాలి కానీ ఇప్పించుకుంటే మేము దొక్కుతాం. శ్రీనివాస్ యాదవ్ 15 నిమిషాలు పట్టదు కాంగ్రెస్, మా జిల్లా నాయకులు పోతే కిందేస్తూ పోతాం. తొక్కుళ్ళు బిస్కుళ్ళు వద్దు. మీరేం ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏం చెప్పినా చేయాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.